హలో, ఎవరండి? ఎవరండి మీరు? నా పేరు రామ్ సార్, నేను టీవీపై వర్క్ చేసేది. అవునండి, నేను ఒక వ్యక్తినండి, సామాన్య మనిషిని. అవునా, ఇలాంటి బూతులు కూడా మాట్లాడతారా? అవునా, ఓకే ఓకే ఓకే. జర్నలిస్ట్ ఇలా కూడా మాట్లాడతారా? సరే, నేను అడిగేది ఏంటి, సమాధానం చెప్పు. ఇప్పుడు నీ అడ్రస్ ఇవన్నీ కాదు. నేను చెప్పేది ఏంటి, జర్నలిస్టులు ఇలా బూతులు మాట్లాడతారా, మామూలుగా మాట్లాడతారా అంటున్నా. అంటే ఎందుకు పెట్టుకున్నావు మరి ఛానల్? జనాలకు చూపించడానికి కదా మరి. నువ్వు TV5 పెట్టుకునింది ఎందుకు? జనాలు చూడడానికి, జనాల్లో చైతన్యం తీసుకురావడానికి. ఓకే ఓకే, పెట్టుకో. ఏ కేసు పెడతానంటే భయపడేదానికి ఏముంది? నా పేరు రాసుకో శాంబశివరావు గారు. నా పేరు చెప్తాను, నా పేరు వర్రా రవీంద్రారెడ్డి, కొండ్రెడ్డిపల్లి గ్రామము, వేముల మండలము, పులివెందుల తాలూకా, కడప డిస్ట్రిక్ట్. పిన్కోడ్ వచ్చి 516421. ఓకేనా? నేను తక్కువ అంచనా ఎవరిని వేయలేదు. నువ్వు నన్ను కూడా తక్కువ అంచనా వేస్తున్నావు, అలాగని నేను అంటట్లేదు. ఇవన్నీ కాదు. నువ్వు జర్నలిస్టు వేనా అసలు? ఇలాంటి బూతులు కూడా మాట్లాడతారా? నా ఇంట్లో వాళ్ళ గురించి ఎందుకులే భయ్, నేను చెప్పింది అడుగు విను. అంది ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఎక్కడుంటారో నాకు తెలుసు. నువ్వు TV5లో స్టూడియోలో ఉన్నప్పుడు ఎవరు ఎక్కడుంటారో అందరికీ తెలుసు. ఇవన్నీ కాదు. అలా కాదు మిస్టర్ శాంబశివరావు గారు, మీరు జర్నలిస్ట్ అయ్యండి, ఇలా బూతులు మాట్లాడడం పద్ధతి కాదు. ఇప్పుడు నాతో కాల్ నువ్వు నా ఉన్నదేగా పెట్టింది. అవునా? ఓకే, అయితే ఇప్పుడు బూతులన్నీ మాట్లాడావుగా. ఇప్పుడు నువ్వు బూతులన్నీ మాట్లాడావుగా. ఓకే, ఇప్పుడు నువ్వు నాకు కాల్ చేసి నాకు బూతులు మాట్లాడావు. దీన్నే మొత్తం అన్ని టీవీలకు ఇస్తాను. ఓకే మిస్టర్ శాంబశివరావు గారు, హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ నైస్ టాకింగ్. ఓకే శాంబశివరావు గారు, నైస్ టాకింగ్ అండి. మిస్టర్ శాంబశివరావు గారు, మీరు మంచి జర్నలిస్టు. నాకు సాక్షి టీవీ, వేరే టీవీలు ముఖ్యం కాదయ్యా. నాకు టీవీలు ముఖ్యం కాదు, ఏ ఛానళ్ళు ముఖ్యం కాదు. నువ్వు నిజాయితీగా ఉన్నావా లేదా అనేది చూస్తాను నేను. ఏ ఛానల్ అయినా ఒకటే నాకు. ఏ ఛానల్ అయినా ఒకటే మిస్టర్ శాంబశివరావు గారు. లిజన్ టు హియర్. ఆఫ్టర్ దట్ యు టాకింగ్. ఫస్ట్ లెట్ మీ కంప్లీట్. నేను సాక్షిలో కాదు, ఎక్కడ పనిచేయాలి. నేను వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాను. నేను చెప్పేదేంటి, నీ టీవీ ఫైవ్లో కనీసం నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించు అని చెప్పా. నువ్వు నువ్వు
నువ్వు నేను మెసేజ్లు పెట్టినప్పుడు నువ్వు క్లారిఫై చేసుకోవాలి. నువ్వు బూతులు తిడతావా? ఫోన్ చేసి నువ్వు ఫోన్ చేసి బూతులు, ఏ నువ్వు అసలు సమాజానికి మేలు చేసేదానికి ఒక TV5 పెట్టావు. నువ్వు ఒక TV5 అనే ఛానల్ని పెట్టుకుని జనాల్లో చైతన్యం తెచ్చేదానికి పెట్టావు. నువ్వు అలాంటప్పుడు నా ఇంట్లో టీవీకి రానివ్వకయ్యా, నా టీవీకి రానివ్వకు, నా సెటప్ బాక్స్ TV5 రానివ్వకు. నేను నీకు మెసేజ్లు పెడతానే ఉంటా, నీ ఇష్టం వచ్చి నువ్వు చేసుకో. నువ్వు నిజాయితీగా ఉండంత వరకు నేను పోరాడతా. నువ్వు నిజాయితీగా ఉండంత వరకు నేను పోరాడతా నీకోసం. నువ్వెవరో తెలియకుండా నేను టీవీలో మేము చూస్తున్నాంగా, నువ్వెవరెవరినో పిలిచి మాట్లాడుతూ ఉంటే నువ్వు కూడా మెసేజ్లు చూడు మాకు. నువ్వు నా ఇంట్లో టీవీకి వస్తాంది పర్సనల్గా, నీకు కూడా మెసేజ్లు చూడకుండా ఉండే అవకాశం చూడమాక. ఎవరొద్దుంటున్నారు నిన్ను? మాట్లాడండి. ఎవరొద్దుంటున్నారు మాట్లాడండి. నా ఫేస్బుక్ ఐడి కూడా ఉంటుంది. నువ్వు ఏం ప్రాబ్లం లేదు పెట్టుకో. సార్ వెయిటింగ్ సార్. థ్యాంక్ యూ సార్, హ్యావ్ ఎ నైస్ టాకింగ్ మిస్టర్ శ్యామశివరావు గారు. నాకు మీ టీవీలోనే ఇస్తాను సార్, మీ టీవీలోనే ఇస్తాను.